గుంటూరు జిల్లా తాడేపల్లిలో రెచ్చిపోతున్న కాల్పని కాలనాగు 6 లక్షల వడ్డీకి తీసుకొని 23 లక్షల వడ్డీ కట్టించుకున్న గోపాలం సాంబశివరావు తొలుత 3 రూపాయలు వడ్డీ అని కాల్మని పేరుతో 12 రూపాయలు వసూలు చేస్తున్న గోపాలం సాంబశివరావు డబ్బులు ఇవ్వకపోతే నీ అంచు చూస్తానంటూ బెదిరింపులు. పోలీసులు ఫిర్యాదు చేస్తే నీకు తీవ్రమైన పరిమాణాలు ఉంటాయంటూ హెచ్చరింపులు చేస్తున్నాడు అంటూ ఆవేదన చెందుతున్న వెంకట్. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న వెంకట్. తాడేపల్లి పోలీస్ స్టేషన్ సమీపంలో పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకునే ప్రయత్నం చేసిన బాధితుడు వెంకట్. నిన్న సాయంత్రం పడిదం వెంకటరామయ్య అనే అతను స్టేషన్కి వచ్చి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దానిలో అంశాలు ఏంటంటే సాంబశివరావు అనే అతని దగ్గర ఇతను 6 లక్షలు వడ్డీకి తీసుకున్నాడని, తీసుకున్న తర్వాత దాన్ని మొత్తం చెల్లించేశాడు, ఇంకా బ్యాలెన్స్ 34,000 రూపాయలు చెల్లించాల్సి ఉందని. అయితే ఆ 34,000 చెల్లించడానికి తనకు కొంత వ్యవధి కావాలని అడిగినట్లు. అయితే ఆ సాంబశివరావు ఎవరైతే ఉన్నారో 34,000 నాకు ఇమీడియట్గా చెల్లించాలి అని చెప్తే నా దగ్గర ప్రస్తుతం లేవు అన్నందుకు, నువ్వు 34,000 ఏదైతే ఇప్పుడు ఇవ్వకపోతే దానికి ఆ 34,000 కాల్ మనీ కింద వసూలు చేస్తాను, నీ దగ్గర ఎలా వసూలు చేయాలో కూడా నాకు తెలుసు, నువ్వే మా ఇంటికి వచ్చి కట్టేలాగా చేస్తానని చెప్పి అన్నాడని చెప్పేసి మాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీదకి దానిలోని అంశాలు ఏదైతే రిపోర్ట్ ఉందో దానిలో ఉన్నాయి నాన్ కాగ్నిజబుల్ నేరాలకు సంబంధించినవి కాబట్టి వాటిని రిపోర్ట్ని జీడీ ఎంట్రీ పెట్టుకొని కోర్టుకి పర్మిషన్ గురించి పంపించడం జరిగింది. అయితే ఆ పర్మిషన్ నిన్న ఈవినింగ్ రావడము, తర్వాత నిన్న లోక్ అదాలత్లో ఉండడం వల్ల మాకు ఇంకా దాని మీద పర్మిషన్ కాపీ మాకు ఇంకా రాలేదు. పర్మిషన్ కాపీ వచ్చిన తర్వాత దాని మీద కేసు నమోదు చేసి లోతుగా దర్యాప్తు చేసి ఎవరెవరు ఎంతవరకు అనేది నిజానిజాలు తెలుస్తామని ఈ సందర్భంగా చెప్పేస్తాడు. అంటే ఈ పర్టికులర్ పర్సన్ కూడా 6 లక్షలు తీసుకున్నాడు వడ్డీకి, మొత్తం బ్యాలెన్స్ అంతా చెల్లించేశాడు, కేవలం 34,000 రూపాయల గురించి సూసైడ్ చేయడానికి ప్రయత్నం చేశాడు అనేది కొంచెం అనుమానాస్పదంగా అనిపిస్తాం. ఎందుకంటే 6 లక్షల అమౌంట్ తీసుకుని దానికి వడ్డీతో సహా కట్టేసిన పర్సన్ బ్యాలెన్స్ 34,000 గురించి సూసైడ్ చేసుకునేంత పరిస్థితి ఉంటుందా అనేది దర్యాప్తులు తేలాల్సి ఉంది. అయితే ఇక్కడ 2 వర్షన్స్ వినబడుతున్నాయి. ఎవరైతే ఈ కంప్లైంట్ ఉన్నారో ఇతని దగ్గరే కాకుండా ఇంకా కొంతమంది దగ్గర జాబులు ఇప్పిస్తాను ఇట్లా వేరియస్ రీజన్స్ తోటి డబ్బులు తీసుకున్నాడని, వాళ్ళని ఈ థ్రెట్ చేసి ఇతన్ని చూపించి వాళ్ళని థ్రెట్ చేయాలన్న ఉద్దేశంతో ఈ విధంగా చేశాడు అనేది ఒక వర్షను. తర్వాత గోపాలం సాంబశివరావు ఎవరైతే ఉన్నారో అతని మీద కూడా ఏదో నెగిటివ్ రూమర్స్ వినపడుతున్నాయి, తను కొంచెం ఇబ్బంది పడతారు పబ్లిక్ని అనేది. మాకు వచ్చిన రిపోర్ట్ అయితే ఇదే, ఇంకా ఇటువంటి వ్యవహారాలు ఎవరైనా ఇన్వాల్వ్ అయినట్టయితే ఫిర్యాదుదారులు ఎవరైనా సంప్రదిస్తే వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. అతను నాకు 1,50,000 రూపాయలు ఇవ్వాలి సార్, నేను లాయర్ నోటీస్ ఇచ్చానండి. ఇస్తే అతను ఏదో మరి ఇందాక వచ్చి నేను సూసైడ్ చేసుకుంటున్నాను అది అనేది స్టేషన్ దగ్గరలో చేశాడని చెప్పి తెలుస్తుంది, అంత ఇచ్చాను ఎంత ఇచ్చానని చెబుతున్నాడు. అతనికి అంత మనం ఇచ్చే అంత స్తోమత అతనికి లేదండి. గతంలో ఈయన చాలామంది దగ్గర రోజువారులను కాల్ మనీలని రోజువారులని రకరకాలు తీసుకుని ఉన్నాడు. అటు పేరేంటి ఉద్యోగాలు ఇప్పిస్తానని కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు. ఆ సెల్ పాయింట్ని అడ్డం పెట్టుకుని ఆడపిల్లలు ఎవరన్నా వస్తే వాళ్ళ నెంబర్లు తీసుకుని వాళ్ళ భర్తలకు వాళ్ళకి మెసేజ్ రీఛార్జ్ కోసం వచ్చిన ఆడపిల్లల దగ్గర నెంబర్లు తీసుకుని వాళ్ళ భర్తలకు వాళ్ళకి మీ నగ్న ఫోటోలు ఉన్నాయి అని మీ ఆయనకి ఫోన్ చేసి అతను బెదిరించిన సంఘటనలో తాడేపల్లి పిఎస్లోనే ఇతని మీద కేసు ఉందని నాకు తెలిసిందండి.
గతంలో ఇతని చరిత్ర ఇది. ఇప్పుడు అతని పరిస్థితి ఏంటంటే బాగా అప్పుల్లో మునిగిపోయి కదమా అప్పుల వాళ్ళందరిని బెదిరించడం కోసం నన్ను టార్గెట్గా చేసుకుని ఇతను పరుగుగల్లోడు, ఇతను పరుగుగాని తీస్తే, ఇతను ఇతను ఇబ్బంది పెడితే, ఇతను కానీ మెదలకుండా ఊరుకుంటే కదమా వాళ్ళందరూ సైలెంట్ అయిపోతారనే ధ్యేయంతో ఒక కుట్రగా నన్ను దీనిలో ఇరికించడమే తప్ప అన్నా అన్నా అంటూ రాత్రి కూడా మాట్లాడాడండి. రాత్రి కూడా మాట్లాడాడు, 3 రోజుల క్రితం కూడా మాట్లాడుకున్నాము, ఏదన్నా ఉంటే మాట్లాడుకుందామా అని కూడా నేను చెబుతున్నాను. చెప్పినప్పటికీ ఇతను కావాలని కుట్రపూరిత ద్వారంతో చేసి ప్రజెంట్ ఇప్పుడు కూడా స్టేషన్లో నీ ఫోన్ ఒకసారి మా ఇంటికి చేస్తానన్నాడు. వద్దయ్యా ఇప్పటికే లేనిపోయిన తలకాయ పెట్టావు, మళ్ళీ మావుడికి ఫోన్ చేసి బెదిరించాడు అంటావు నువ్వు, నా ఫోన్ ఈయనని చెప్పి నేను అన్నానండి. అతను నాకు ఇవ్వాల్సింది 100,000 అండి, 2 రూపాయలు ఇంట్రెస్ట్కి ఇచ్చానండి. ఈ కాల్ మనీలు ఇవన్నీ అభూత కల్పనండి. అతను వీడియోలు అయ్యి అని అన్నాని ఊరికే మనుషులను రెచ్చగొట్టి రకరకాలుగా చెప్పడమే తప్ప అతను ప్లాన్ చేసుకుని మనిషి వీడియో షాప్కి వెళ్ళి డబ్బులు అడగటానికి వెళ్తే నన్ను కొట్టడానికి వచ్చాడు అన్నట్టుగా చూపించే పరిస్థితికి వచ్చాడు. ఇప్పుడు నేను స్టేషన్లో కూడా మాట్లాడితే ఏం ఎరగనట్టుగా మెదలకుండా కూర్చుంటున్నాడు. ఏందయ్యా ఈ పని పద్ధతైనా నీకు, ఎందుకు నన్ను ఎట అల్లరి చేశావు అని నేను అడిగితే మెదలకుండా కూర్చుంటున్నాడు. మీరు ఒకసారి ఎంక్వైరీ చేయండి, డిపార్ట్మెంట్ ద్వారా కానీ విలేకరుల ద్వారా కానీ మీరు ఎంక్వైరీ చేయించండి. అతను బాకీలు చేశాడో లేదో, అతను ఉద్యోగాలు ఇప్పిస్తానని తీసుకున్నాడో లేదో, లేదు నన్ను చూపించమంటే మీరు నన్ను పంపిస్తే పలానా బాధితులందరూ నేను చూపిస్తాను. అతను బాధితులందరూ వాళ్ళందరినీ ఎగ్గొట్టడం కోసం నన్ను టార్గెట్ చేసిట్టు నన్ను అపాస్పాలు చేయడానికి తీసుకొచ్చాడే తప్ప అతను 25-30 వేయటానికి అతనికి అంత స్టేజీ లేదు. అతని ఊరోడు కాదు, ఇక్కడ ఇల్లు వాకిలు ఏమీ లేదు. ఇవాళ ఉంటాడు రేపు వెళ్ళిపోతాడు, అంత అంటాడుకి అంతంత డబ్బులు ఎట్లా ఇస్తామండి? ఈ 150 కూడా ఇద్దరం పక్కపక్క షాపులు అవ్వటం మూలాన నేను తప్పనిసరి పరిస్థితుల్లో ఏదో ఫ్రెండ్లీగా ఉంటున్నాడు అన్న అన్న అంటున్నాడు అనే ఉద్దేశంతో ఇచ్చానే తప్ప అతను అంత కెపాసిటీగా మనం ఇవ్వాల్సినంత మనిషి కాదండి. కూడా డిమాండ్ చేశాడండి, అంటే నాకు తెలీదు, నేను ఏదన్నా నువ్వే ఎదురు డబ్బులు కట్టాలి నాకు అది ఇది అన్నట్టుగా డిమాండ్గా మాట్లాడాడు. ఎందుకు మాట్లాడుతున్నాడోలే అని అనుకున్నానే తప్ప ఇట్లా బ్లాక్మెయిల్గా బెదిరిస్తాడు ఇట్లా చేస్తాడని నేను ఊహించలేదండి.